శబ్దం బాగానే ఉంది. ఈ ఇది బిల్డ్ సరి చేసినందుకు ఇంకా కొంచెం సౌండ్ పోస్ట్ మీద మనకు తెలిసిన పాట ఉంది కదా, మన దానమూర్తి మైథిలి ఆ మిత్రుడు బయలుదేరిండు మాదాపూర్ నుంచి. సో రావడానికి ఎట్లయినా ఇది కొత్త వయలిన్ కొత్తదేనా? అది పాతదేనంట. అయితే అతను లాస్ట్ టైం తీసుకొస్తే అది వయలిన్ బ్రిడ్జ్ బాగాలేదు, నేను రిపేర్ చేసిస్తాను. ఇప్పుడు పాత వయలిన్ ఎందుకు కాస్ట్లీ ఉంటుంది, ఎందుకు అట్లా? దాని వెనుక ఒక సైన్స్ ఉంది. అది సైన్స్ ఏంటంటే, వయలిన్ ప్రపంచవ్యాప్తంగా రియల్ వయలిన్ 3 కట్టెలతో తయారు చేస్తారు. అందులో రోజు వుడ్ ఒకటి. అంటే గులాబీ చెట్టు కర్ర ఆ రోజు వుడ్ కాదు, అచ్చా గంధం చెక్క. గంధం చెట్టు కూడా కాదు, రోజు వుడ్ అన్నారు. నాకు డీటెయిల్స్ తెలియదు, నేను రోజు వుడ్ చెట్టు ఎప్పుడు చూడలేదు. అట్లా ఇంకొక 2 రకాల చెట్లతో తయారు చేస్తారు. సో రోడ్ వుడ్ రోజ్ వుడ్తో చేసింది తక్కువ ధర, మిగతా 2 కట్టెలు చాలా ఎక్కువ. మిగతా అన్ని చెక్కలకి ఈ చెక్కకున్న ఒక చిన్న తేడా, ఒకసారి వయలిన్ తయారు చేసిన తర్వాత ఎప్పుడైతే సౌండ్ పోస్ట్ బేస్ చేసుకుని దాంట్లో శబ్దం నాదం క్రియేట్ అవుతుందో ఆ వుడ్ లోపల స్వేదరంధ్రాలు ఓపెన్ అయితే మన కంటికి కనపడదు. ఓకే, అప్పుడే నాదం బయటకు. ఎప్పుడైతే స్వేదరంధ్రాలు ఓపెన్ అయినాయో, స్వేదరంధ్రాలు అనే పదం కాదు, రంధ్రాలు అనుకుందాం. ఓకే, ఆ చెక్కకి ఒకవేళ మైక్రోస్కోప్ తో చూస్తే హోల్స్ కనిపిస్తాయి అన్నట్టు. ఎప్పుడైతే ఓపెన్ అయిందో లోపల ఉన్న శబ్దం వైర్ నుంచి బయటకు రావడం, సప్రెస్ అయిన శబ్దం బయటకు వస్తుంది. అంటే బయట శబ్దం దాని శబ్దం కలిప. సూరి, హలో సూరి, ఒక్క నిమిషం బాల్, ఎవరు వచ్చారు చూడు బాల్. అదే మొత్తం మీద ఇప్పుడు వయలిన్ లో ఒక స్పెషాలిటీ ఉంది. ఇనిషియల్ గా వయలిన్ అనేది జర్మన్ కి సంబంధించింది. సో జర్మన్ వయలిన్స్ తయారైన తర్వాత ఎక్స్పర్ట్స్ కూర్చొని వయలిన్ ఒక సైజ్ ఒక ప్రామాణికత ఇచ్చారు. యూనివర్సల్ గా వయలిన్ అదే సైజ్ ఉంటుంది. సో అట్లా 300 ఏళ్ల క్రితం తయారైన వయలిన్ కూడా ఇప్పటికి ట్రావెల్ అవుతూ ఉన్నాయి.
అంటే అవి వేస్ట్ అవ్వకుండా ఒకరినుండి ఒకరికి ట్రాన్స్ఫర్ పాత వైలిన్ దొరుకుతుంది ఏమని ఎందుకులాడతారు వయలినిస్టులు? అంటే పాతది అది ఆ కర్రకి వయసు పెరిగిన కొద్దీ దాని యొక్క క్వాలిటీ పెరుగుతుందా? క్వాలిటీ పెరుగుతుంది. ఇప్పుడు నీకు ఇటు ఊరికి చూడు, మనం ఏది కాపీరైట్ క్లెయిమ్ లేకుండా కూడా చూపిస్తా. అంటే కొన్ని విషయాల్లో కొన్ని వస్తువులు వాటి వయసు ఎంత ఎక్కువ అయితే అంత అవి వాల్యుబుల్ అవుతాయి. ఎందుకు ఇప్పుడు ఈ బో ఉంది కదా, ఇది 1000 రూపాయలు దొరుకుతుంది. ఇప్పుడు ఈ బో బ్రదర్ 600 ఉంటుంది. ఇది ఈ పర్టికులర్ బ్లో దీంట్లో ఏం లేదు, 2000 ఉండేది. అదే ఇప్పుడు ఈ బో చూడు, ఇది 8000 ఇది. ఓ ఇప్పుడు ఇటువంటి బో అప్రాక్సిమేట్లీ 20 లక్షల బో ఉంది మార్కెట్. దీన్ని చూపించు ఒకసారి, నీకు చూపిస్తా. ఇది ఏ కాపీరైట్ క్లెయిమ్ ఉండదు. $288,960,000 US డాలర్స్. ఇది ఓన్లీ వైలిన్ బో మాత్రమే. బో అంటే అది కర్ర. ఇప్పుడు 288,000, 250,000 వేసుకో. ఇప్పుడు నేను దాన్ని కొట్టి ఇండియన్ కరెన్సీలో చూపిస్తా. ఇండియన్ కరెన్సీలో ఎంత ఎక్స్పెన్సివ్ చూడు ఒకసారి. ఎంత? 250,000 కదా, ఇంటూ ఇండియన్ కరెన్సీలో 80 రూపాయలు వేసుకో. ఒకట్లు 10,000, 100,000, 10,000, 100,000, 10 లక్షలు, కోటి, 2 కోట్లు. కెన్ యూ బిలీవ్ దిస్? అంటే సూర్య, సో అసలు బోకి ఎంత ధర ఉంటాయి, ఇంకా వైలిన్ ఎంత ఉంటుంది చెప్పి. అది ఎక్కువ ఘోరంగా ఉంటుంది. ఇవి అంతెందుకు? దాని రోజిన్ ఉంటుంది. మా సార్ ఒకసారి రోజిన్ తెప్పించాడు, ఆయన అన్నాడు 20,000 ఉంటుంది. వైలిన్ రాసే ముక్క ఉంటుంది చూడు. సో నా బల్బులు ఎగిరిపోయింది ఫస్ట్ టైం తెచ్చుకున్నా. నా దగ్గర ఉన్న 2000 వైలిన్ అంత కలిపి దాని ఖర్చులు గిర్చి కలిపి 70,000 అయింది అంతే. ఓకే, మొత్తం కలిపి అంత కలిపి. అదే ఇప్పుడు మా ఊరు చెప్తే 170,000 అయింది అంతే అంటూ కొత్తోళ్ళకైతే ఇది సత్యం తెలుసుకోవడం వల్ల, అంటే దాంతో పోలిస్తే అంతే అనిపిస్తుంది. అది ఏదో రోజు నాకు అవకాశం వస్తే 100 సంవత్సరాలు ఓల్డ్ వైలిన్ ఎత్తుకులాడుతుంది, ఎవరైనా పాతింటుంది చెప్పుకుంటే. ఎవరికి తెలుసు, నీ మాటలు వింటూ ఎవరైనా గిఫ్టే తీసుకొచ్చి ఇస్తారేమో కాలం. మీ ఇంట్లో ఏమైనా పాత వైలిన్ ఉందా? నా దగ్గర ఒకటి దాదాపు 78 సంవత్సరాల వైలిన్ ఉంది, చిన్న ఉన్నప్పుడు. దాని విలువ తెలియక నేనే నాశనం చేశాను. ఓ, ఎక్కడుంది? మా ఊర్లో. మీ పక్కన ఎవరు వాయిస్తారన్నారు? ఆయన పడేసిండు ఒక పాత వైలిన్, ఆయనకు తెలియదు. ఆ తర్వాత నేను దాన్ని సిటీకి తీసుకొచ్చిన, అది ఇంకా దాన్ని రిపేర్ చేయలేము, తెలిసినట్టే ఇరిగిపోయింది. దాన్ని తునుకా తునుకలు అయిపోయింది అంతే. అజ్ఞానానికి కూడా ఒక అందం ఉంటుంది అబ్బా. సూర్య దా కూర్చో. ఇది ఇది నీది, ఎవరు వేయమన్నారు అన్నావు కదా. రవి గారు తన చిత్రం తనే వేసుకున్నా పాపం బోధి ఋషి అంతేనా? ఓకే బాయ్ చెప్పింది దీన్ని మెల్లగా ఎట్లో అట్లా 8 నిమిషాలు సాధించిన.